వరంగల్ రెస్క్యూ టీం నుంచి రెస్క్యూ బృందం ఈరోజు మార్నింగ్ 3 గంటలకు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. జగిత్యాలలో కలకలం సృష్టిస్తున్న చిరుతపులి అనే టాపిక్ మీద సో మా పై అధికారులు చెప్పడం వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కొంతమంది దీన్ని చిరుతపులిగా భావిస్తూ ఉన్నారు. కాకపోతే అడల్ట్ చిరుతపులి కాకుండా సబ్ అడల్ట్ ఉండొచ్చు అని కొంతమంది ఇక్కడ ఉన్న స్థానికులు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ మేరకు ఇక్కడికి వచ్చి చూస్తే కొన్ని పగ్ మార్క్స్ మాత్రం పైన రూమ్లో కొన్నేమో పిల్లి సంబంధించిన ఫీకల్ మ్యాటర్, పిల్లికి సంబంధించిన పగ్ మార్క్స్, పిల్లికి సంబంధించినవి కొన్ని ఉన్నాయి. దాంతోపాటు అక్కడే వేరే స్థానికులు ఒకతను ఇక్కడ పిల్లిని కాదు ఇది పులిని చూడడం జరిగింది అని చెప్పడం జరిగింది. సో స్థానికుల మాట మేరకు మేము చూడడంలో భాగంగా ఇక్కడ కిందకి వచ్చిన తర్వాత ఒక పగ్ మార్క్ మాత్రం సబ్ అడల్ట్ పట్టణం నడిబోటు నుండి వెళ్ళే D61 కెనాల్ చాలా చెత్త ప్లాస్టిక్ అవన్నీ కూడా పడడం వల్ల కంప్లీట్గా బ్లాక్ అయిపోయి నీళ్లు వెనక్కి వచ్చి ఇళ్ళకు కూడా పోవడం జరుగుతూ ఉంది. దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ పైప్ లైన్ వేసారు. అప్పటి నుండి కూడా అప్పుడప్పుడు ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పి చాలామంది మొన్న పడిన వర్షాలకు ఈ చెత్త చెదారం అన్ని రావడం, కొంత వర్షపు నీరు రావడంతో కంప్లీట్గా D61 కెనాల్ ఓవర్ఫ్లో అయి ఇళ్ళకు కూడా నీళ్లు రావడం జరుగుతూ ఉన్నది. SRSP ఇంజనీర్స్ ఏఈ గారు, ఏఈ గారు మేడం, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారి అధికారులు, మా కౌన్సిలర్స్, చైర్మన్ గారు అందరూ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇది వాస్తవానికి కొంత చెప్పాలంటే అంతటా జరుగుతున్నదే. ఈ నాళాల పైన కట్టుకోవడమా లేదా అందులో చెత్త చెదారం వేయడం వలన అది పూర్తిగా బ్లాక్ అయిపోతూ ఉంది. అంతకుముందు కొంత చెత్త పోకుండా ఒక ఇనుప ఒక మెష్ జాలిలాగా ఉండింది, దాన్ని ఎవరో కొంతమంది దుండగులు తీసి పక్కన పడేసారు. దాని ద్వారా కూడా ప్లాస్టిక్ అంతా పోయి కింద తట్టుకున్న సందర్భంలో కనబడుతూ ఉన్నది. అధికారులకు మేము కోరుతూ ఉన్నా ఇమ్మీడియట్గా అంతా క్లీన్ చేయాలి. ఎందుకంటే ఈ D61 ఇది ఇక్కడ ఆగిపోవడం వల్ల వెనక్కి వెళ్ళి లింగం చెరువు నుండి కూడా నీళ్ళు రావట్లేదు. ఇది కింద తిప్పనపేట ఆ గ్రామాలకు వాటర్ సప్లై సాగునీరు కోసం పోయే కెనాల్, అటు రైతులకు ఇబ్బంది అవుతుంది, ఇటు నీళ్లు వెనక్కి తినడం వల్ల కొన్ని ఇళ్ళలోకి పోతున్నాయి. దాంతోపాటుగా నీళ్లు ఆపేసరికి లింగం చెరువులో నీరు ఎక్కువైపోయి అక్కడ పొలాలన్నీ మునగడం, దగ్గరనే మా ఎస్సీ కాలనీ ఉంటుంది, దళిత కాలనీ ఉంటుంది, ఆ దళిత కాలనీలో ఇళ్ళలో కూడా నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి ప్రజలు కూడా ఇవన్నీ కూడా సహకరించాలి. కొత్త బస్టాండ్కు అత్యంత దగ్గర కరీంనగర్ రోడ్డు మీద ఉన్న ఈ కెనాలు ఈ రకంగా మూసుకుపోవడం నిజంగా బాధాకరం. వాస్తవానికి అది ప్లానింగ్ చేసినప్పుడే, చిన్న సైజు చేసినప్పుడే ఇంకొంచెం పెద్దగా చేస్తే బాగుండేది. ఆ చిన్నగా చేసి ఆ బైపాస్ రోడ్ చేయడం వల్ల ఇవాళ ఇక్కడ పూర్తిగా ఆగిపోయింది. కొన్ని అధికారులు తప్పకుండా దీనిపై త్వరగా స్పందించి అది పూర్తిగా క్లీన్ చేయాలి. దాంతోపాటుగా ప్రజలు కూడా ఆలోచన చేయాలి, నాళాలలో మోర్లలో ప్లాస్టిక్ పడేయద్దు. దయచేసి అసలు ఇంటి వ్యర్థాలను ఎట్టి పరిస్థితులు పడేయద్దు. నీళ్ళు పోయే దాంట్లో దాన్ని క్లీన్గా ఉంచుతున్నాయి. నీళ్ళు వెళ్ళిపోతే మనకు దోమల నుంచి కానీ దుర్గంధం నుంచి కానీ మనకు దూరంగా ఉంటాం. అందులో ప్లాస్టిక్ అన్ని రకాల వస్తువులు వేసేసరికి ఆ కెనాలలో నీళ్ళలో నాళాలలో మోర్లలో సరిగా పోక నీళ్లు అంతా నిలువ ఉండి చాలా ప్రాబ్లం వస్తూ ఉన్నది. మున్సిపల్ పక్షాన కొంత మేము చేస్తాం చేయమని కాదు, కానీ ప్రజల సహకారం కూడా ఉండాలని పదే పదే చెప్తున్నాను. ప్రజల భాగస్వామ్యం, ప్రజల సహకారం లేని ఏ పట్టణం కూడా బాగుపడదు. మరి ఇక్కడ కూడా ఇవాళ ఇంత చిన్న వర్షాలు, ఏదో పెద్ద వర్షాలు కాదు, వాస్తవం చెప్పాలంటే జగిత్యాల జిల్లాలో 8వ నెల వరకు కూడా సాధారణ వర్షపాతమే. మొన్న పడిన వర్షాలు మాత్రమే కొద్ది మోతాదులు ఎక్కువ పడ్డాయి, కానీ ఈ మాత్రం దానికే మొత్తం నాళాలు బ్లాక్ అయ్యి ఇళ్ళలోకి నీళ్ళు వస్తున్నాయంటే ఇది కొంత మానవ తప్పిదంగానే నేనైతే భావిస్తున్నది. ఎవరైనా కానీ ఇక ప్రతిదానికి నేను రాజకీయం చేయదలుచుకోలేదు, కానీ ప్రజలు కూడా దీని పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అవసరం పడితే ఒక పిట్టి ఇంకొక జరిగి కట్టుకోవాలి, కానీ నాళాల మీద కట్టుకోవడం,
నాలాలలో చెత్త వేయడం వల్ల మోర్లలో చెత్త వేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తూ ఇటు అధికారులను కోరుతున్నా అతి త్వరలో ఇది క్లియర్ చేయాలని ప్రజలు కూడా మన ముందు కొంత సెట్ బ్యాక్ పోయి మోరిలకు స్థలం ఉంచి డ్రైన్ వాటర్ కానీ అంటే వర్షపు నీరు కానీ మురుగు నీరు పోయేలా చూడాలి. ఒకప్పుడు వర్షపు నీరు ఎక్కడికక్కడ ఇంకేది, ఎందుకంటే మట్టి ప్రాంతం ఉండేది. ఇప్పుడు అంతా కూడా సిమెంట్ బంగ్లాలు, ఇంటి చుట్టూ సిమెంటే, మొత్తం సిమెంట్ రోడ్ల వల్ల వర్షపు నీళ్ళు ఇంకుతలేవు. ప్రతి చుక్క రోడ్డు మీదకే వస్తున్నది. దానివల్ల ఆ రోడ్డు పై నుంచి ఇంకా ఎక్కువైతే ఇళ్ళలోకి వస్తున్నది. ఇది ప్రజలందరూ కూడా గమనించి కొంత ఎక్కడికక్కడ ఇంకుడు గుంతలు నీరు ఇంకెలా కూడా కట్టుకోవాలని చెప్పి కూడా తెలియదు. మధ్యలో కొంచెం కచ్చరదట్టు